నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ముందుగా వంకాయలోకి స్టఫ్ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మీరు తీసుకున్న వంకాయలకు తగినట్టుగా ఒక 2 స్పూన్ల వేరుశనగ పలుకులు, అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ల వరకు నువ్వులు కూడా ఇలా వేయించుకోవాలి. దోరగా వేగే వరకు వేగనివ్వాలి. ఇవి చల్లారేలోగా వంకాయల్ని కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మసాలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పప్పుల్ని వేసుకొని 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, అది 1 స్పూన్ వేశాను. మీకు కావాలంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి ప్రత్యేకంగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ని. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి మసాలాని 4 వైపులా పట్టేలాగా. ఇప్పుడు పొయ్యి వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మీకు తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత ఒకవైపు మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసుకొని రసం కూడా వేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ ఉడకడానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 2-3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నేను నానబెట్టి వేస్తున్నానండి జీడిపప్పు, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఏ కర్రీలోకైనా జీడిపప్పు 1 పావుగంట ముందు నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చుట్టూ ఆయిల్ తేలితే కర్రీ కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒకసారి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేను కరివేపాకు వేశాను, కొత్తిమీర లేదు నా దగ్గర ప్రస్తుతం. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.